Hi friends, welcome back to our channel. DRDO ne aascharyapoyindi. Ee adbhutamaina company shatruvulanu saitham bayapettinchagaladu. Rattan India, Made in India drone defender nu prarambhinchindi. Idi rogue drone lanu lock cheyagaladu, track cheyagaladu mariyu tatasthikaristondi. Rattan India Enterprises business chairperson Anjali Rattan matladutu company yokka kotta utpattula shreniki defender ఒక ముఖ్యమైన జోడింపు అని ఈ సమర్పణ మైదానాన్ని సమం చేస్తుందని అన్నారు. ఆ తాజా వివరాలు నేటి వీడియోలో పూర్తిగా చూద్దాం. సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రట్టన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్ డిఫెండర్ను కేంద్ర మంత్రి వికే సింగ్ బుధవారం ప్రారంభించారు. రోజు డ్రోన్లను లాక్ చేయడానికి, ట్రాక్ చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి డిఫెండర్ 13 ప్రీ ప్రోగ్రామ్లతో లోడ్ చేయబడింది. ఇది ఎటువంటి మానవ ప్రమేయం లేకుండానే బెదిరింపులను సమర్థవంతంగా తటస్థీకరిస్తుంది. డిఫెన్స్ మరియు ప్రైవేట్ ఎయిర్ స్పేస్లో పరిమితం చేయబడిన ఇన్స్టాలేషన్లకు డ్రోన్ ఆధారిత వైమానిక బెదిరింపులు పెరుగుతున్న సందర్భాలతో అనధికార గగనతలంపై ఎగురుతున్న రోగు డ్రోన్లను వదిలించుకోవడానికి డిఫెండర్ భారత రక్షణ స్థాపనకు మొట్టమొదటిసారిగా ఒక రకమైన సామర్థ్యాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్ ఆధారిత బెదిరింపులు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన ఆస్తులను సవాల్ చేస్తూనే ఉన్న సమయంలో డిఫెండర్ ప్రారంభించబడింది. రట్టన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ బిజినెస్ చైర్పర్సన్ అంజలి రత్తన్ మాట్లాడుతూ కంపెనీ యొక్క కొత్త ఉత్పత్తుల శ్రేణికి డిఫెండర్ ఒక ముఖ్యమైన జోడింపు అని, ఈ సమర్పణ మైదానాన్ని సమం చేస్తుందని అన్నారు. త్రోటల్ ఏరోస్పేస్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ నాగేంద్రన్ కందసామి మాట్లాడుతూ రక్షణ సంసిద్ధతలో భారతదేశం యొక్క స్వావలంబన ప్రయాణంలో డ్రోన్ డిఫెండర్ కీలక మైలురాయని సూచిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. అది ఫ్రెండ్స్ విన్నారుగా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.